ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वंदे गुरुपरंपराम्। श्री दक्षिणामूर्ति स्तोत्रम् चिवरी श्लोकंलो मानसोल्लासम् ऐदु श्लोकालु पूर्ति चेशाम्। ఎవరైతే ఈ శ్లోకంలో ఈ స్తోత్రంలో చూపించినటువంటి సాధనను కొనసాగిస్తున్నారో వాళ్ళు సర్వవ్యాపకమైన శక్తిని పొందుతారు. దాంతోపాటు బోనస్గా అష్టసిద్ధులు కూడా పొందుతారండి. మరి ఏం చేయాలండి? ఏమి లేదు, అజ్ఞానం నుండి పుట్టినటువంటి భేదభావాలని చూపించే, ద్వైతాన్ని చూపించే అహంకారాన్ని వదిలి జ్ఞానం చేత సర్వవ్యాపకమైనటువంటి ఆత్మీయ నిజస్వరూపమని గుర్తిస్తే చాలు, కావలసిందంతా సిద్ధిస్తుంది. ఏమి సిద్ధిస్తుందండి? ఇక్కడ చెప్పారు, పుత్రుడు పౌత్రుడు గృహాలు క్షేత్రాలు ధన ధాన్య సమృద్ధిగా లభిస్తాయి, సర్వసుఖాలు లభిస్తాయండి. ఎక్కడ ఏ లోకానికైనా లభిస్తాయండి అని. సాధనా ఫలంగా అజ్ఞానం నుండి బయటపడి ఆత్మజ్ఞానాన్ని పొందితే అష్టసిద్ధులు కూడా వశం అవుతాయి. ఎక్కడి నుంచి వస్తాయండి అవి? హే, ఆత్మ యొక్క లక్షణాలు అవన్నీ ఆత్మ యొక్క స్వభావమేనండి. ఈశ్వరత్వము అనేటువంటిది ఐశ్వర్యం, ఐశ్వర్యం ఈశ్వరత్వానికి అన్యంగా లేనే లేదు. సో కాబట్టి అనంత శక్తి ఐశ్వర్యం నిశ్చంద చాణిమాదయ. ఐశ్వర్యము అంటే ఈశ్వరీయమైన శక్తి, దానికి సంబంధించినటువంటి విభూతులే అణిమాదులు. కాబట్టి స్వస్వరూపములు ఎప్పుడైతే నిలబడతావో మిగతావన్నీ వెంటుంటాయి. ఆరో శ్లోకం ఐశ్వర్య విప్రుడ్భిః బ్రహ్మ విష్ణు శివాదయః ఐశ్వర్యవంతోషా సంతి స ఏవ ఆత్మా సదాశివః. యత్ యది ఈశ్ యది ఐశ్వర్య విహృద్భి, ఎవరి యొక్క శక్తి చేత ఆ శక్తిలో అణువుల నుండి బ్రహ్మ విష్ణు శివాదయ
బ్రహ్మ విష్ణు శివులు ఎవరైతే ఉన్నారో, త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో, ఐశ్వర్యవంత అన్ని రకాల శక్తులు కలిగిన వాళ్ళై శాసంతే లోకాలని పరిపాలిస్తూ ఉన్నారు. సహ ఆత్మా ఏవ సదాశివ, సహ సదాశివ ఆత్మా ఏవ. ఆ సదాశివుడు ఆత్మయేనండి, ఆ త్రిమూర్తుల యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది ఆత్మయేనండి అని. ఆత్మ ఒకటే, ఆకాశం ఒకటే, దాంట్లో అనేకమైనటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, అనేక రకాలైనటువంటి విషయాలన్నీ కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి, కదులుతూ ఉన్నాయి. ఆకాశం ఒకటే, అలాగే ఆకాశంలాగా సర్వవ్యాపకమైనటువంటిది ఆత్మస్వరూపం. ఇందులో నుండే శకలాలలాగా అక్కడక్కడక్కడ చిన్న అణువుల్లాగా సర్వ జీవరాశులు వ్యక్తమవుతున్నాం. సముద్రం ఒకటే, నీటి బిందువులు కొలవడానికి వీల్లేనండి. ఆత్మ ఒకటే, దాన్ని అనుసరించి యావత్ బ్రహ్మాండము ఉంటుంది. ఆత్మకన్యంగా ఏమీ లేదు ఆత్మలో. ఆత్మ సూక్ష్మం కనిపించదు, ఇవి స్థూలమైనటువంటి వ్యక్తం ఉంటాయి. ఆకాశం సూక్ష్మం కనిపించదు, ఆకాశంలో వాయువు ఉంది కనిపించదు. ఏదైనా విషయానికి విషయం అడ్డొస్తేనే అక్కడ వాయువు ఉంది అనే విషయం తెలుస్తుంది. దాంట్లో నుండే తేజస్ సూర్యచంద్రులు నక్షత్రాదుల్లాగాను వ్యక్తమవుతుంది. అందులో నుండే జలం వ్యక్తమైంది, ఇదిగో సముద్రంలా కనిపిస్తుంది. దాంట్లో నుండే భూమి లాంటి గ్రహాలు వ్యక్తమయ్యాయి. కానీ అన్నిటికీ అవకాశం ఇచ్చేది ఆకాశం. అలాగే సర్వవ్యాపకమైనటువంటిది పరమాత్మతత్వం. ఆత్మ నుండి ఆత్మలోని చిన్న చిన్న కణాలలాగా, సూక్ష్మమైన అణువుల్లాగా సర్వ జీవరాశులు వ్యక్తమవుతూ ఉన్నారు. వీటిని సృష్టించే ఆ సృష్టి స్థితి లయ అధికారులు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆత్మ నుండి వ్యక్తమైనటువంటి వాళ్ళే. ఆత్మ యొక్క శక్తితోనే వాళ్ళు వాళ్ళ యొక్క కార్యాలని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ ఆత్మయే పరమాత్మ అయి ఉంది, అన్యంగా ఏమీ లేదు. అయితే అందరూ చేరారు ప్రైమరీ స్కూల్లో. ఒక క్లాస్ పెరిగే కొద్దీ కొంతమంది కొంతమంది పడిపోతూ వస్తారు. చివరి వరకు ఎవరో కొంతమంది ఆడారు. ఆ పైదాకా వెళ్ళినవాడు అందరినీ శాసించగలరు. ఎలక్షన్ వస్తే అందరికీ ఒక్కొక్క ఓటే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఒక వార్డు కౌన్సిలర్ ఆ వార్డుని అంతా శాసిస్తారు. ఓ పంచాయతీ ప్రెసిడెంట్ పంచాయతీని అంతటినీ శాసిస్తారు. మండలాధ్యక్షుడు మండలాన్ని అంతటినీ శాసిస్తారు. ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ని శాసిస్తారు. ఎంపీ ఆయన క్యాబినెట్ కాన్స్టిట్యూషన్ని శాసిస్తారు. ముఖ్యమంత్రి రాష్ట్రానికి అధికారి, ప్రధానమంత్రి దేశానికి మొత్తానికి అధికారి. ఏమయ్యా ఓటు దగ్గరకు వచ్చి వీళ్ళంతా ఒకటే, అక్కడికి వెళ్ళేటప్పటికి ఓ వీళ్ళ పవర్ పెరుగుతూ ఉంది. సేమే జీవుడు అంతఃకరణ శుద్ధి చేసుకుని ఆత్మను గ్రహించే కొద్దీ క్రమంగా ఎదుగుతూ ఉన్నాడు ఆత్మలో. చివరికి వెళ్ళేటప్పటికీ పరమాత్మ ఒకడే, వాడే సర్వజీవరాశులు అయి ఉన్నావు. అన్ని శక్తులు అక్కడి నుంచే వస్తున్నాయి. అవి స్వీకరించే త్రిమూర్తులు సృష్టిస్తే తయారు చేస్తున్నారు. వాటిని స్వీకరించే సర్వజీవరాశులు వ్యవహరిస్తున్నాయి. అనేక ఏమీ లేదు, ఒకటే వెనకలో ఉన్న అన్నింటినీ నడిపించేది. బల్బులు కోటాను కోట్ల దేశంలో పోలిస్తే పవర్ ఒకటే. నువ్వు దేహాన్ని అనుకున్నావా, నిరంతరం పాటుకోట్లు గురి కావాల్సింది. ఆత్మను గుర్తించావా, అన్నిటిని అధిగమించి పయనించు.
అన్నిటిని అధిగమించి పైన కూర్చుంటాం. క్రమంగా ఏం చేయగలగాలి? ఆత్మను గురించి అధ్యయనం చేస్తూ అనాత్మ భావాలను ముందుతూ వస్తే ఆత్మగా మారిపోతావు. ఆత్మను అందుకోవడానికి ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. నీకు అనాత్మ మీద ఎంత తాదాత్మ్యం ఉందో అంత అజ్ఞానంలో ఉంటావు. దానికి ఆత్మను అధ్యయనం చేసే కొద్దీ అనాత్మ భావం తొలగిపోతూ వస్తుంది. అది ముఖ్యం. ఎందుకయ్యా నిరంతరం శ్రవణం అనేది విద్యాస్వరం అంటే, నిజాన్ని గుర్తెరిగే కొద్దీ అసత్యం దొరుకుతుంది. అందుకొరకు సో కాబట్టి ఆత్మయే సర్వం, ఆత్మయే శాశ్వతం. మరి ఏం కావాలండి? నువ్వు నీ స్వరూపాన్ని ఎంతగా భావిస్తూ ఉన్నావో అంత శక్తివంతుడు అవుతావు. నీ స్వరూపాన్ని చిన్నదిగా భావిస్తే కొంచెం కొంచెం శక్తులు, నీ స్వరూపాన్ని పెద్దదిగా భావిస్తే అధికమైనటువంటి శక్తులు. ఎనీహౌ స్వరూపాన్ని పూర్తిగా గుర్తించావో అన్యమైంది లేనే లేదు, దేనికి చర్చది లేదు. పుష్పమానయత గంధో వినిచ్చమనుభూయతే పూర్ణాహం భావయుక్తేన పరిచ్ఛిన్నా విభూతయః. పుష్పం ఆనయత గంధః వినిచ్చాం అనుభూయతే. ఓ వ్యక్తి పూలు మూసుకోవాలని వస్తూ ఉన్నాడు. గంధ వినేచ్ఛామనుభూయతే, వాడికి ఇష్టం లేకపోయినా పూల వాసన వాడికి కూడా అనుకుంటారు. సెంట్ అమ్ముతూ ఉన్నాడు, వాడికి ఇష్టం లేకపోతే కసి కూడా తగులుతూ ఉంటాడు. వాళ్ళకి చూపించడానికి ఆ సెంట్ వాడికి కూడా వాసన. పూర్ణ అహంభావయుక్తైన, పూర్ణ అహంభావం, అహంభావం ఉండాలి లేదా? ఒక్కొక్క దేహం నువ్వు అనుకుంటే అహంకారం, అంతటా ఉన్న ఆత్మ నేను పూర్ణత్వం, పూర్ణ అహంభావం. విభూతయ పరిచ్ఛిన్నాహ, అలాంటి వాడికి ఐశ్వర్యాలు అనేటువంటివి చిన్న చిన్నవి కనిపిస్తాయి. విభూతులు అనేటివి కూడా చిన్న చిన్నవిగా గోచరిస్తాయి. వ్యక్తి ఎదిగే కొద్దీ జ్ఞానం గుణాలు వికసిస్తూ వస్తాయి. చిన్న పిల్లాడు, నేల పిల్లాడు మంచం మీద పడుకున్నాడు, వాడిని చీమ వచ్చి కుట్టడానికి వచ్చింది, దాన్ని కూడా తోలుకోలేడు. ఒక దోమ వచ్చింది, దాన్ని కూడా తోలుకోలేదు. వ్యక్తి పెరిగే కొద్దీ లేచి నడుస్తున్నాడు, చీమ దోమ వచ్చింది, స్పీక్తాడు ఒకటి ఫట్మా చచ్చిపోతుంది. అవునా? దోగాడుతూ ఉన్నాడు, ఓ పాము వచ్చింది, పరిగెత్తలేడు ఎటు, అయ్యి బాగా నడవగలిగినటువంటి స్థితికి వచ్చాడు. వాడు పరిగెత్తి పారిపోతాడు కావాలనుకుంటే, లేదా ఇంకా పెద్దవాడు అయ్యాడు కర్ర తీసుకుని కొట్టి చంపేసేయగలడు కదా. వ్యక్తి ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ తన బాధలను తొలగించడమే కాదు, బాధలు కలిగించే వాటిని నిరోధించగలడు కూడా. అలాగే వ్యక్తిత్వం వికసించే కొద్దీ బాధారహిత స్థితికి రావడమే కాదు, చుట్టూ ఉన్న బాధలను కూడా తొలగించగలిగేటువంటి శక్తి కూడా వస్తుంది. అవునా? అసమర్థుడైన వాడికి ప్రతి ఒక్కటే గొప్పగానే అనిపిస్తుంది, సమర్థుడైన వాడికి గొప్ప ఏంటో తెలుసు, తక్కువ ఏంటో కూడా తెలుసు. ఏది గొప్పో తెలుసు, ఏది తక్కువో తెలుసు. రోజు 100 రూపాయలు సంపాదించేవాడికి 1000 రూపాయలు ఇస్తే చాలా గొప్ప అనిపిస్తుంది. రోజు కోట్లలో సంపాదించేవాడికి లక్షలు కూడా లెక్క ఉండదు కదా. కాబట్టి వ్యక్తి సమర్థతను బట్టి విషయాలు చిన్నవా పెద్దవా అని,
అలాగే ఆత్మజ్ఞానికి విభూతులు కూడా అల్పమైనటువే కనిపిస్తాయి. విచిత్రం ఏంటంటే, ఓ వ్యక్తి ఏ విషయం మీదైనా దృఢమైన సంకల్పం నిలబెడితే దేనైనా సాధించవచ్చు. కానీ విచిత్రం ఏంటంటే, నిమిషం నిమిషానికి మారిపోతూ ఉంటాయి సంకల్పాలు, అందుకే సాధించలేడు. కాబట్టి గొప్పవాడు ఎవడయ్యా అంటే, సంకల్పం ఒకటే అయ్యండి, ఆ విషయం మీద దృఢంగా నిలబడితే ఖచ్చితంగా పొందుతావు, ఏదైనా పొందుతావండి. అదే సంకల్ప శక్తి అంటే, ఏదో ఇంత పెద్ద శక్తి ఉంటుందని కాదు, ఒకే విషయం మీద నిరంతరం నిలబెట్టగలగాలి. ఏదైనా సరే, వస్తువు కావచ్చు, పని కావచ్చు, అధికారం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక్కటే ఇదే కావాలి అని దృష్టిగా స్థిరంగా నిలబెట్టావు, ఖచ్చితంగా అన్నీ విషమవుతాయి. అదే నువ్వు అనుకున్నది విషమవుతుంది. దానికి దృష్టి ఆత్మ మీద నిలబడితే బ్రహ్మాండం అంతా విషమైనట్టే. ఎందుకయ్యా, ఆత్మ ఒకటే అందరికీ ఆశ్రయం. దాని మీద దృష్టి పెడితే అన్నీ చిన్నవిగానే కనిపిస్తాయి. తత్వాన్ని గ్రహించిన వాడికి ధర్మార్థకామాలు కూడా చిన్నవిగా కనిపిస్తాయి. ఎందుకు? వ్యక్తి సుఖం కోసమే కదా అన్నీ. నిరంతర సుఖంగా ఉన్నప్పుడు మిగతా విషయాలు వాడి పరిమితి ఎంత? కాబట్టి ఏం కోరుకుంటాడు వ్యక్తి? మొదటేమో తన సుఖం కోసం ఇతర విషయాలు కోరుతాడు, తర్వాత సుఖం ఎటు పోతుందో తెలియదు, తర్వాత విషయాల మీదనే దృష్టి పడి సుఖాన్ని కంప్లీట్గా కలిగించుకుంటాడు. కానీ స్వసుఖం మీద దృష్టి ఉన్నప్పుడు, దాన్ని చదవకుండా నిలబెట్టుకోగలిగేటట్లయితే, విషయాలు ఎదురైనప్పుడు ఇది అవసరమా కాదా, ఉపయోగమా నిరుపయోగమా, నన్ను ముందుకు తీసుకెళ్తుందా వెనక్కి తీసుకెళ్తుందా గుర్తించే నేర్పు వస్తుంది. లేదా ఏది ఆకర్షణీయంగా ఉంటే దాని వెంట పడిపోతావు, ఏది లోపల కోరుకుంటూ ఉంటే అది ఎదురైతే దాని వెంట పడిపోవడం అంటూ జరుగుతుంది. ధ్యాయతో విషయాన్ని సంగస్తే శోభజాయితే సంఘాసం చేస్తాము. దానికే చెప్పేది ఏంటి అని అంటే, అయ్యా అన్నిటికంటే పెద్దది పరమాత్మ. మూడో అధ్యాయంలో కూడా చెప్పారు చూడండి, ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి. తర్వాత తర్వాత ఏం బుద్ధే పరం బుద్ధ సంస్తభ్య ఆత్మానమాత్మ జై శత్రు మహాభావ కామరూపం దురాసదం. సో అన్నిటికంటే అనంతమైనటువంటిది ఆత్మీయే అయింది. కాబట్టి ఆత్మలో నిలబడి బుద్ధితో మనస్సును నిగ్రహించి లోపల నీ సంపూర్ణత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, నిత్య సుఖత్వాన్ని హరించే కామక్రోధాలు ఉన్నాయి, వాటిని త్యాగనరికేవయ్యా. ఎప్పుడు సుఖంగా ఉంటాం, దానికి పూర్ణ అహంభావైతేన విభూతేహ పరిచ్ఛున్నావా. నువ్వు కానీ సర్వవ్యాపకమైనటువంటి ఈ అహం అనేది ఏదైతే ఉందో దాంట్లో నిలబడగలిగావు అని అంటే, విభూతులు కూడా పరిచ్ఛిన్నంగా అల్పమైనటువంటిగా కోల్చేస్తాయి. దానిపై దృష్టి పోదు, గుర్తుంచుకోగలగా. దానికి ఏంటంటే, ఆత్మను గుర్తిరిగి నిరంతరం ఆనందంగా ఉండగలగడమే అన్నిటికంటే అధికమైనటువంటి. తర్వాత తెలుస్తుంది ఏ విషయమైనా ఎందుకొరకు అనేది ప్రసన్నంగా చెప్తూ ఎప్పుడు చెప్తూ ఉండేవారు. నీకు ఏది కావాలి అనిపించినా ఇది ఎందుకు అని ప్రశ్నించుకోముందు ఇప్పుడు ఇది ఎందుకు, దీనివల్ల ప్రయోజనం ఉందా లేదా బాధలు కలుగుతాయా, ఇది నిన్ను బంధిస్తుందా నిన్ను బయటపడేస్తుందా, అప్పుడు దానికోసం ప్రయత్నించాలా లేదా అనే విషయం నీకు అర్థమవుతుంది. సింపుల్ టెక్నిక్.
కానీ ఓ లోపల ఆశ ఉంది అని అనుకోండి అని అంటాడు అన్నమయ్య. తెలియక కలిగిన ఆశలే మెడలకు తగిలి ఉరితాడు అంటాడు. చూసిన కాలం అవే నీ ఉరితాడై నీ పీక పిసికేస్తాయి అయ్యా, నీ ఆనందాన్ని హరించేస్తాయి. గుర్తుంచుకో. దెన్ ఎందుకు విభూతులు విభూతులు అని అంటున్నారే అష్టసిద్ధులు ఏమంటావు అయ్యా అవి, అవే చెప్తున్నారు చూడండి. అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చాష్టసిద్ధయ. ఇవ్వండి అష్టసిద్ధులు అంటే అణిమ మహిమ చా ఇవ గరిమ లఘిమ ఆశ తదా ప్రాప్తి ప్రాకామ్యం ఈషత్వం వశత్వం ఇవి 8 అష్టసిద్ధులండి. 8 కలిపితే 9వదండి అన. ఓకే, అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈషత్వం అర్థమయ్యాయా ఇవి తెలుసా? తెలుసా? అష్ట దిక్కుల్లోనా? అష్టసిద్ధులు అనేవి అష్ట దిక్కుల్లో ఉండేవిగా. అవునా, ఏదో కొత్తగా విన్నానే. అణిమ అంటే ఇంత ఎందుకులేండి, ఆయనే చెప్తున్నాడు చూద్దాం. కానీ అత్యంత మనుషు ప్రాణిషు ఆత్మత్వేన ప్రవేశనం అణిమాసంగమైశ్వర్యం వ్యాప్తస్య పరమాత్మనః. అయ్యా ఇదిగో అణిమ అంటే ఏంటో తెలుసా? అత్యంతం అణుషు ప్రాణిషు ఆత్మత్వేన ప్రవేశత్వం ప్రవేశనం. ఎక్కడున్నాడయ్యా ఆయన అత్యంత సూక్ష్మమైనటువంటి వాడు భగవంతుడు? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు భగవంతుడు? ఏమోనండి మాకు కనిపించలేదు. ఎక్కడున్నాడు భగవంతుడు? ఉంటే చూపించు స్వామి మీరే. సర్వవ్యాపకుడైనటువంటి వాడు, అంతటా ఉండేవాడు. సిద్ధేశ్వర్ ఫోన్ నుండి రీసౌండ్ వస్తుంది. హరి ఓం. అత్యంతము అణుషు చాలా సూక్ష్మమైనటువంటిది అంటే సర్వవ్యాపకమైనటువంటిది. ప్రాణిషు ఆత్మత్వేన ప్రవేశం, సర్వజీవరాశుల్లోనూ కనిపించకుండా ప్రవేశిస్తుంది. ఇది అణు అండి. అణు అంటే అత్యంత చిన్నది అనే ఒక భావం, కానీ సర్వవ్యాపకమైనటువంటిది, సూక్ష్మమైనటువంటిది అని, చిన్నది అని కాదు అర్థం, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. భూమి కంటే నీరు, నీరు కంటే అగ్ని, అగ్ని కంటే వాయువు, వాయువు కంటే ఆకాశం సూక్ష్మమైనటువంటిది, ఆకాశం కంటే మనస్సు, మనస్సు కంటే ఆత్మ అత్యంత సూక్ష్మమైనది. అవునా, స్థూలమైన దానికంటే సూక్ష్మమైనది వ్యాపకత్వం కలిగి ఉంటుంది. భూమి కంటే 3 జలం, జలం కంటే 3 అగ్ని, అగ్ని కంటే అనేక రెట్లు వాయువు, వాయువు కంటే ఓ వీటన్నిటినీ కూడా ఒక చిన్న ప్రదేశంలో
కలిగి ఉంటుంది ఆకాశం. ఆకాశం కంటే విశాలమైంది మనస్సు, మనస్సు కంటే విశాలమైంది ఆత్మ. ఆత్మ ఎక్కడుందండి? ఎక్కడా అనే ప్రశ్న దాంట్లో రావాల్సిందే. అయినప్పటికీ కూడా సర్వ జీవరాశుల్లో ప్రవేశిస్తూ ఉంది. వాయువు ఎక్కడ ఉంది? హే ఆకాశం అంతా ఉందండి. హే ముక్కులోంచి లోపలికి వెళ్ళట్లే. సో కాబట్టి ఏంటి అంటే అత్యంత సూక్ష్మమైనటువంటిది ఆత్మ, బట్ అదే అందరిలో కూడా వ్యాపిస్తూ ఉంది. అనిమాసంజ్ఞం ఐశ్వర్యం వ్యాప్తస్య పరమాత్మన, సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ యొక్క మహాశక్తి ఏదైతే ఉందో అదే సూక్ష్మాది సూక్ష్మమైనది, సర్వజీవరాశుల్లో కూడా ఉంటుంది. అన్నిటికంటే సూక్ష్మమైనటువంటిది, కనిపించనంత సూక్ష్మం. ఏమయ్యా రెండోది మహిమ? బ్రహ్మాండాది శివాంతాయ షట్త్రింశత్తత్వ సమ్మతే బహిశ్చ వ్యాప్య వృత్తిత్వం ఐశ్వర్యం మహిమాక్వయం. అనిమ సూక్ష్మమైంది, మహిమ సర్వవ్యాపకమైంది. బ్రహ్మాండాది స్వాంతాయాః షట్త్రింశత్ తత్వ సమ్మతి. బ్రహ్మాండం సర్వత్ర వ్యాపించడం, త్రిమూర్తులను కూడా తనలో కలుపుకున్నటువంటి షట్త్రింశత్ తత్వ సంస్థ. ఇదిగో 36 తత్వాలు అక్కడ చెప్పారుగా, ఆ 36 తత్వాల్లో కూడా అంతటా నిండు ఉన్నటువంటి 36 తత్వాలకు కూడా వ్యక్తమైనవి. బహిష్ట వ్యాప్య వృత్తిత్వం ఐశ్వర్యం, పెద్దది అంటే స్థూలంగా చూస్తున్నావు, ఇక్కడ చిన్నది అంటే సూక్ష్మంగా చూస్తున్నావు. అనిమ సూక్ష్మమైనది, మహిమ వ్యాపకమైంది. వ్యాప్య వృత్తిత్వం ఐశ్వర్యం అంతర వ్యాపించి కనిపిస్తుంది కదా బయట కదులుతూ. మహిమ అహ్వయం, ఐశ్వర్యం అహ్వయం. భగవంతుడి యొక్క గొప్పతనమే మహిమగా, ఆయన యొక్క గొప్పతనమే మొత్తం బ్రహ్మాండంగా వ్యక్తమవుతూ ఉందండి. ఆయన యొక్క స్వరూపం అందరిలో అనిమ సూక్ష్మాది సూక్ష్మంగా ఆత్మగా ఉందండి. ఆయన యొక్క మహిమ ఇంత బ్రహ్మాండంగా వ్యక్తమైంది. అదేదో ఉంటుంది మీద ఒక ఉంగరం మీద వేలుకున్న ఉంగరం మీద ఇట్లా అంటే ఒక పెద్ద భూతం బయటికి వ్యక్తమవుతూ ఉన్నట్లు. అదేంటి మనం దీపావళికి టపాసులు కాలుస్తూ ఉంటాం, దాంట్లో పామ్ బిళ్ళ ఇంత చిన్నది ఉంటుంది, ఒక ట్యాబ్లెట్ అంత ఉంటుంది కదా, అది వెలిగించి అక్కడ వేస్తే పుసు 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 ఓ భారణ దూరం వచ్చేస్తుంది. అది ఎంత ఉందండి? ఇంతే. అది ఎట్లా పెరిగింది కదా, సూక్ష్మమైందే అండి, దృష్టి గోచరం కానంతగా ఉందండి. కానీ అదే ఏదో పైకి ఇంత బ్రహ్మాండంగా తయారైంది. కనిపించిన బ్రహ్మాండం గొప్పదా? కనిపించని ఆత్మ గొప్పదా? ఏది పెద్దది? ఎలా? దేశ కాల గుణాలకు అతీతంగా ఉంది అది. ఇదిగో ఈ ప్రపంచం దీన్ని కొలవచ్చు, ఇలా పరిమాణంలోనూ కొలవచ్చు, కాలంలో కూడా కొలవచ్చు, గుణాల్లో కూడా కొలవచ్చు. కానీ అది వాటికి అతీతంగా అంతటా ఎప్పుడూ ఉండేటువంటిది, అంతటా ఉంది, అన్నిట్లో ఉంది, ఎల్లప్పుడూ ఉంది. కాబట్టి ఏమయ్యా మహిమ, దాని గొప్పతనం అది ఏమండి? అది దానికైనా విపరీత ఆవాస అలంకారంతో ఆత్మను పోలుస్తారండి ఫారినర్స్. చాలామందికి అస్సలు అర్థం కాదండి ఈ విషయము అని అంటారు. అవును నిజమే, ఒకేసారి ఒక వస్తువు సూక్ష్మంగాను వ్యాపకంగానూ ఉంటుందా అంటే ఇదిగో ఉంటుంది ఆత్మ. మరి ఏరే ఏ విషయాలను నేను చెప్పలేము కానీ ఆత్మ ఉంటుంది, చిన్నదిగాను ఉంది, అన్నిటికంటే చిన్నదిగాను ఉంది, అన్నిటికంటే పెద్దదిగాను ఉంది, అన్నిటికంటే పెద్దది కాకుండా
महामेरु समांगस्य समुद्धरण कर्मणि लाघवे तोल तुल्यत्वं लघिमानं विदुर्बुध। लघिम ఏంటండి? విచిత్రం విచిత్రంగా ఉంటుంది లఘిమ ఏంటయ్యా? అక్కడ అనిమ సూక్ష్మమైంది, మహిమ వ్యాపకమైంది, మరి లఘిమ అత్యంత తేలికైందండి అని, తేలిక పరిచేస్తుందండి అని. చూడు ఏమన్నారు, మహామేరు సమా అంగస్య సముద్రణ కర్మణి, ఏమయ్యో పేదగేరు అంటున్నాడండి అంట జనరల్. అవునా, ఉన్నవాడు ఉన్నారు లేదా? పుట్టినప్పుడు ఎంత ఉంటారు? 3 కేజీలో 2 కేజీలో ఏదో కదా. అదే ఒక్కోసారి సుమోలు అంటారే వాళ్ళు ఎంత ఉంటున్నారండి, ఒక్కొక్కడు 1000 కిలోలు 1200 కిలోలు ఉన్నవాడు కూడా. అవునా అవునా. కానీ చూడండి, ఆత్మ వాళ్ళల్లో కూడా తూరి ఏం చేస్తుంది, సముద్రణ కర్మ వాళ్ళు లేపడం లాగవే తోలతుల్యత్వం లఘిమానం ఎదుర్పుద, తోలతుల్యత్వం అవి బుద్ధి బీజం ఉంటుంది, కాటన్ కాటన్ అదేంటి బురుగ బురుగ దూది ఉంటుంది చూడండి, అది కానీ అట్లా జిల్లేడిది కూడా కదా. అలాగ వదిలితే విషయం కలిగేటో వెళ్ళిపోతుంటుంది. ఆత్మ లోపలికి దూరితే ఏనుగులు కూడా లేపే లేదు, సునాయాసంగా లేపిస్తుందా లేదా? ఏనుగును కూడా లేపిస్తుంది. ఏమయ్యా, అదే ఏనుగు చచ్చిపోతే మరి ఎవరైనా వచ్చి లేపాలంటే మనుషులు ఎప్పుడు లేపలేడు, దానికి క్రేన్ కావాలి, క్రేన్ పెట్టి లేపలేస్తాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆత్మ ఎత్త ఎట్లా లేపగలుగుతుంది? సర్వ జీవరాశుల్ని ఇంత ఎందుకయ్యా భూమిని కూడా దూదిపించంలాగా లేపిస్తుందా లేదా? భూమిని ఏమాత్రం లేపిస్తుందా లేదా? బంతి ఏంటండి, భూమి దూదికంటే తేలిక భూమిని అంతటి విషయం అలాగే పై తిప్పాడు భారిస్తూ ఉంది. లఘిమా వస్తువుని అప్పటికప్పుడే తేలిక పరిచే శక్తి, తేలిక అయిపోవడం, తేలిక పరచడం, లాగవే తోలతుల్యం లఘిమానం జరుపు. అదే వ్యక్తి ఆత్మ ఎక్కువ వస్తే బక్క పరచడం అని కూడా 4 బట్టి లేవలేతాను. అవునా, ఇదేంటండి దుర్బోధంతో ఉన్నాడండి, ఏంటండి ఏనుగంత ఉన్నాడండి, ఏనుగంతున్నాడండి, మనుషులు లేవలేతారు. ఆత్మ ఎట్లా లేవలేసింది? లఘిమ తేలికైపోవడం, ఆత్మ దూరితే వస్తువు తేలికైపోతుంది. యావత్ బ్రహ్మాండాన్ని అలాగా గాలిలో లేపేస్తూ ఉంది కదా. భూములు అయితేనే, గ్రహాలు అయితేనే, ఉపగ్రహాలు అయితేనేవి, సూర్యుడు నక్షత్రాలు వీటన్నిటిని ఆకాశంలో గిర్రం తిప్పుతుందా లేదా? నేల మీద బొంగరం తిరిగినట్టే తిప్పేస్తూ ఉంది. ఏమయ్యా అలా తిప్పగలిగే శక్తి లగిమ తేలిక అయిపోవడం, తేలిక చేయగలగడం. తర్వాత లగిమ తర్వాత గరిమ పరమాణు సమాంగస్య సముద్ధరణ కర్మణి గౌరవే మేరు తుల్యత్వం గరిమాణం విదుర్బుధ. పరమాణు సమాంగస్య, అవునా, అణువు పరమాణువులు అని అంటారు. ఈ దేహాలను ఎత్తేటప్పుడు అలాగా పైకి కూడా లేపేస్తుంది సముద్రణకరమే. ఒక్కోసారి ఏం చేస్తుంది, గౌరవే పరమ మేరు తుల్యత్వం, ఆ చిన్న పరమాణువు లాంటి వాటిని కూడా మేరు పర్వతం అలాగా బరువుగా అయిపోయేటట్టు చేస్తుంది. గరిమాణం ఎదుర్బుద, దీనే గరిమ అంటారు. ఆయన ఎవరు? ఆంజనేయ స్వామి 360 కిలోమీటర్ల వెడల్పు, 1200 కిలోమీటర్ల ఎత్తు దేహాన్ని పెంచాడట. అవునా, దాదాపు భారతదేశం అంతా పెంచాడు ఆయన, ఇప్పుడున్న భారతదేశం అంతా పెంచాడు. ఆయన దేహం అట సముద్ర లంఘనం చేసేటప్పుడు 360 కిలోమీటర్ల వెడల్పు, 1200 కిలోమీటర్ల ఎత్తు ఉంది అట.
దాదాపు హైదరాబాద్ నుండి ఢిల్లీ అంత పొడవు. అంత దేహాన్ని ఆయన అలాగా దూదిపించలాగా లేపేశాడు ఆకాశంలో. అయ్యని కదా అంత పెద్ద దేహాన్ని కూడా. అదే కృష్ణుడు వాళ్ళమ్మ దేవాలయానికి ఏదో తీసుకెళ్ళింది, తిరిగి వస్తూ వస్తూ ఉంది. వాడు కనిపించాడు, వాడు తృణావర్తుడు కనిపించాడు. కనిపిస్తేనే ఎక్కడ వాళ్ళ అమ్మతో కలిపి ఆకాశంలో లేపుకుపోతాడు ఏమో అని అనుకున్నాడు. వెంటనే విపరీతమైన బరువుగా మారిపోయాడు వాళ్ళ అమ్మ, మోయలేనంత స్థితిలో ఉన్నటువంటి చిన్నపిల్లాడు, అవును నెలడు పిల్లాడు, చంకలో ఉన్నాడు, ఎంతసేపు మోసింది, ఆ వల్ల కావట్లేదురా, జారిపోతుంది, ఇంకేం ఎత్తుకోలేక తీసాను అక్కడ గడపలో బయటే దించేసి లోపల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఏమైంది ఏమైంది, ఇంట్లో వాళ్ళు ఆయనకి చెప్పి తీసుకొని వచ్చి ఎత్తుకెళ్ళిపోదామని చెప్పి బయటకు చూసాడు, కూడా లేడు. ఏమయ్యా ఉన్నట్టుండి అంత బరువు ఎట్టయ్యాడు? అదే గరిమ. అష్టసిద్ధులు ఎక్కడైతే ఉన్నాయో అప్పటికప్పుడు తేలిక అయిపోవడం, అప్పటికప్పుడు బరువు అయిపోవడం కూడా చేస్తాం. లఘిమ గరిమ. మనసు చూడండి, ఉత్సాహంగా ఉంది అంటే జీవితం తేలిగ్గా ఉంటుంది, కానీ నిరుత్సాహంగా ఉంది అంటే మనసు చాలా బరువుగా ఉంటుంది. ఏమో అండి, గుండె బరువు ఎక్కింది అంట. ఎట్లా ఎక్కింది? ఏమో అండి, మనసు తేలిగ్గా అయిపోయిందండి అనట, గుండె తేలిక అయిపోయింది అంటారు అక్కడ మళ్ళీ కదా. హృదయం తేలిక అయిపోయిందండి, హృదయం బరువు ఎక్కింది. ఎలా అవుతుంది? అదే దృష్టి ఆత్మవైపు మళ్ళితే జీవితం తేలిక అయిపోతుంది, దృష్టి అనాత్మవైపు తిరిగితే జీవితం బరువు అయిపోతుంది. కానీ నువ్వు ఆత్మలో నిలబడితే ఎప్పటికప్పుడు బరువు కావాలనుకుంటే బరువు ఎక్కచ్చు, లేదా తేలిక అయిపోవాలనుకుంటే తేలిక అయిపోవచ్చు. అవే ఐశ్వర్యాలు, అవే అష్టసిద్ధులు, అవన్నీ ఆత్మలోనే ఉన్నాయి. నువ్వు ఆత్మస్థితుడు అయితే ఇవన్నీ కూడా పైకి చెప్పుకోవచ్చు. గౌరవే మేరుతుల్యత్వం గరిమాణం విదుర్బుధ. పూర్తిగా అప్పటికప్పుడు విపరీతమైన బరువు. దెన్ పాతాళ వాసిన పుంసో బ్రహ్మలోకావలోకనం ప్రాప్తిర్నామహేశ్వర్యం సుదుష్ప్రాపమయోగినాం. పాతాళవాసిన హంస, పాతాళలోకంలో ఉన్నప్పటికీ కూడా వ్యక్తి బ్రహ్మలోక అవలోకనం, బ్రహ్మలోకాన్ని కూడా చూడగలం. అంటే నువ్వు ఎక్కడున్నా ఏ చూడాలనుకున్నా కూడా చూడగలం. ప్రాప్తిర్నామ మహేశ్వర్యం, దీన్నే ప్రాప్తి అంటారు, మహా ఐశ్వర్య విభూతి. సుదుష్ప్రాపం అయోగినం, యోగి కాని వాడికి ఇది లభించదు. ఇది ముఖ్యం, యోగి కాని వాడికి ఇది లభించదు. నువ్వు యోగి అయింటే ఇవి వస్తాయి, యోగి కాని వాడికి లభించదు. ఏమండి నేను ఇక్కడ కూర్చొని ఏదైనా చూడొచ్చా? వాడు ఎవడో అడుగుతాడు. నేను మా ఇంట్లోనే కూర్చోవాలి, బెడ్ మీద పడుకొని కొత్త కొత్త సినిమాలు అనేవి చూసేయచ్చు కదా. ఆ థియేటర్లో ఉన్న సినిమాలు చూసేయచ్చా, లేదా బ్యాంకులో ఉన్న డబ్బులు చూసేయచ్చా, ఏది ఇంకా ఏమైనా చెత్త చెత్త అంతా చూసేయచ్చా కదా. అయోగినాం దుష్ప్రాప, యోగి కాని వాడికి లభించదే. దానికి ఇంద్రియ జయం కలిగితే యోగం ఉంటుంది. యోగి అయిన వాడికి అల్ప విషయాల మీద దృష్టి పోదు కదా. కానీ ఏం చూడడు, చూడాలనుకున్నా హే అంతటా నేనే కదా ఉన్నది, నాకంటే అన్యమైంది. ఈరోజు ఎవరో ప్రశ్న అడుగుతున్నారు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వారి స్థితి ఏంటి? విషయాల మీద దృష్టి పోదయ్యా,
ఆత్మ మీద దృష్టి ఉంటుంది. ఆత్మ ఎక్కడ ఉంది? నువ్వే అయ్యున్నావు. విషయాలు స్థూలంగా కనిపిస్తున్నటువంటి ఎందుకు పోదు? వాటి నిజ స్వభావం అర్థమైంది కాబట్టి పోదు. విషయాల్లో ఏదో ఆపాదించుకున్నప్పుడే మనసు పరుగులు తీస్తూ ఉంటుంది అటువైపు. విషయాలు నిజ స్వభావం అర్థమైనప్పుడు ఏముంది? జడ స్వభావమే కదా, జడమైన వస్తువే కదా. అవునా? మనసు తనకు తను మోహంతో భ్రమ కలిగించుకొని దాంట్లో తిరుగుతూ ఉంది, అందుకే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంద్రియాల నిగ్రహానికి ఉండవు. నువ్వు కానీ లోపల కల్పించుకోవడం అనేది కానీ మానివేసేస్తే, ఉన్నది ఉన్నట్లు చూడడం కానీ చేతనైతే ఏ విషయాలు ఇది దృష్టిపోదు. ఉన్నది ఉన్నట్టు చూడగలిగితే. సో ఉన్నది ఉన్నట్టు చూడాలి అంటే చూసే శక్తి కావాలి, చూసే దృష్టి కావాలి. నువ్వు ఆత్మలో నిలబడి అన్నీ ఉన్నది ఉన్నట్టు కనిపిస్తాయి, ఏ విషయం మీద ఆసక్తి కలగదు. కానీ ఆత్మను మర్చిపోతే దానికి అహంభావం అనేది, అహంకారం, పరిమిత అహంకారం ఎక్కడైతే వచ్చిందో లోపల ఉన్న వాసనల వలన విషయాల్లో సుఖాన్ని ఆపాదించుకుంటుంది, దానివల్ల మోహం పెరుగుతుంది. నువ్వు ఆపమన్నా ఆపకుండా మనసు పరిగణ తీస్తుంది, దాని వెంట ఇదిగో ఇంద్రియాలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. నిజతత్వాన్ని కానీ గుర్తిస్తే విషయం ఉన్నది ఉన్నట్టు అర్థమవుతుంది. ఉన్నది ఉన్నట్టు అర్థమవుతుంది, ఏ విషయం వెళ్ళిపోతుంది. ఆత్మను గుర్తించి విషయాన్ని, విషయ తాదాత్మ్యాన్ని వదిలేయగలగాలి. అప్పుడు ఇగో యేషు, నువ్వు ఎక్కడ కూర్చున్నా అంత అక్కడ కూర్చున్నా ఎక్కడ చూస్తావండి? అక్కడ కూర్చున్నా ఏంటి? కూర్చునేది లేచేది శరీరం, ఉన్నది నువ్వు అంతటా ఉన్న ఆత్మ. అందుకేగా విశ్వరూప సందర్శన యోగంలో ఆయన చెప్తాడు, అర్జున అదిగో చూడు బ్రహ్మలోకం, ఇదిగో చూడు శివలోకం, అదిగో చూడు విష్ణులోకం, అదిగదిగదిగో పాతాళలోకం, నాగలోకం, ఆ లోకం, ఈ లోకం, నువ్వు మా లోకం కాకుండా ఉంటే ఆయనకున్న అజ్ఞాన దృష్టిని తొలగించాడు, ఆత్మలో నిలబెట్టాడు. యా బ్రహ్మాండ దృష్టి ఏడు దిప్తే అటు అంతా కనిపించేది. బ్రహ్మాణమీశం కమలాస్వదస్థం అన్నాడు. అవునా, సృష్టికర్త కమలాసనం మీద కూర్చొని ఆ బ్రహ్మదేవుడు కనిపిస్తున్నాడు అండి. అయ్యా, వైకుంఠంలో ఆదిశేషుడు మీద కూర్చొని చతుర్భుజుడైన విష్ణుడు కనిపిస్తున్నాడు అన్నాడు. అది కాదు కాదు శివకుర్మ అయ్యా, ఎట్లా కనిపించాయి అన్నీ? అంతకంటే పెద్దవి ఉన్నావు, వాటికి అన్నిటికంటే గొప్పగా ఉన్న పరమాత్మ అయ్యున్నావు కాబట్టి నీకు అవన్నీ గోచరించే దృష్టి దిప్తాడు. సో నువ్వు ఆత్మ అయితే ఈ మహత్వం లభిస్తుంది, నువ్వు ఉన్న చోటనే ఉండి అంతటిని చూసే శక్తి వస్తుంది. తదాస్తు హరివం, రేపు చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.